లక్కవరపుకోట మండలం గనివాడ మల్లివీడు గ్రామ సచివాలయ పరిధిలో వాలంటీర్ల వందనం ప్రభుత్వ సేవలను సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందజేస్తున్న గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సేవ వజ్ర సేవరత్న సేవ మిత్ర పురస్కారాల ద్వారా వరుసగా మూడవ ఏడాది సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి హాజరై వాలంటీర్లకు సేవరత్న సేవ మిత్ర పురస్కారాలతో సత్కరించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశమే గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు। సూర్యుడి కంటే ముందుగా వాలంటీర్లు వృద్ధులు వికలాంగులు వితంతుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారన్నారు। దేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో సేవ చేయని విధంగా వాలంటీర్లు సేవ చేశారన్నారు। లంచం అనే మాట లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యను తీరుస్తున్నారన్నారు। జగనన్న సైనికులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు నిలిచారని వారిని ప్రశంసించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానేశ్వరరావు స్థానిక సర్పంచులు ఆదిరెడ్డి అర్జున్ రవ శివశంకర్ ఎక్స్ ఎంపీటీసీ గేదెల సూర్యనాయుడు బాదిరెడ్డి సత్యబాబు కాటపల్లి శ్రీను కసిరెడ్డి కృష్ణ వైఎస్ సర్పంచ్ అమనాపు శ్రీనివాసరావు జి సూర్యనారాయణ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఒక్కటి కూడా దూరం తప్పకుండా ఆయన చెప్పినవే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు। అందులో ఆయన వచ్చి రావడంతోనే ఆ రోజు పాదయాత్రలో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా వారి ప్రతి శుభములను కష్టములను కూడా వారికి అండగా ఉండాలని ఒకేసారి 2004లోనే 2 లక్షల సుమారు 2,46,000 మంది వాలంటీర్లు నియమించి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాగించారు। అలాగే ఆ రోజు ఆయన చెప్పిన విధంగా మహాత్ముడు గ్రామ సమాజాన్ని తీసుకొస్తారని చెప్పి భాగంగా ప్రతి 2,000 జనాభాకి ఒక సచివాలయాన్ని నిర్మించి ఆ సచివాలయాల్లోని ఒకేసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 1,80,000 మంది సుమారు 1,80,000 మంది